ఆకాశవాణి పోషన్ మహా సందర్భంగా జాతీయ పోషకాహార సంస్థ సీనియర్ డిప్యూటీ డైరెక్టర్ శ్రీ సుబ్బారావు ఎం గవరవరపు గారితో ప్యాకేజ్ లేబుల్స్పై సంభాషణ వింటారు. నమస్కారం. పోషకాహారం అవసరం, ప్రజారోగ్యంలో పోషించే పాత్ర గురించి మనం పలు చర్చా కార్యక్రమాల్లో మాట్లాడుకుంటూ వస్తున్నాము. ఈరోజు పోషకాహార సమాచారానికి సంబంధించి, ముఖ్యంగా యువతలో పోషకాహార అవసరాన్ని గురించిన అవగాహన ఎలా పెంచాలి, ఇంకా ప్యాకేజ్డ్ ఫుడ్లో ఎలాంటి పోషక విలువలు ఉన్నాయి అన్నది మనం తెలుసుకోవాలంటే ఆ లేబుల్స్ని వాటిని ఎలా చదవాలి, ఇలాంటి అన్ని అంశాల గురించి ఈనాటి కార్యక్రమంలో మనం మాట్లాడుకుందాం. ఇందుకోసం మనతో ఉన్నారు జాతీయ పోషకాహార సంస్థ సీనియర్ డిప్యూటీ డైరెక్టర్ శ్రీ సుబ్బారావు ఎం గవరవరపు. నమస్కారం అండి సుబ్బారావు గారు. నమస్తే. చెప్పండి, ముఖ్యంగా మనకి టీనేజర్ లో ఉండాల్సిన పోషకాహార అవగాహన ఎలా ఉండాలి, వాళ్ళ అవసరాలు ఎలా ఉంటాయి? టీనేజర్స్ అంటే మనం 13 నుంచి 19 వరకు అంటాం, కానీ కౌమార దశలో ఉన్న పిల్లలు అడాలసెన్స్ అంటే WHO డెఫినేషన్ ప్రకారం 10 సంవత్సరాల నుంచి 19 సంవత్సరాల వరకు. ఈ సమయంలో అడాలసెన్స్ అనేది వాళ్ళకి డిఫరెంట్ ఆస్పెక్ట్స్ లో గ్రోత్ జరుగుతుంది. ఒకటి ఏమిటంటే వాళ్ళ ఇండిపెండెంట్ ఐడెంటిటీ, వాళ్ళంతకు వాళ్ళు ఒక ఐడెంటిటీ క్రియేట్ చేసుకుని ఆ దశలో ఉంటారు. కాబట్టి వాళ్ళు అందరు చేసేదాన్ని కొంచెం భిన్నంగా చేయాలనో, కొంచెం కొత్తగా చేయాలనో ప్రయత్నిస్తుంటారు. ఇది ఒకటి కాకుండా ఏమవుతుందంటే ఈ టైంలో పోషకాహారం, పోషణకు సంబంధించి, వాళ్ళ ఆరోగ్యానికి సంబంధించి మనం ఆలోచిస్తే ఇది గ్రోత్ స్పర్ట్ అంటారు. ఒక ఏజ్ అంటే 10 నుంచి 19 సంవత్సరాల్లో చాలా ర్యాపిడ్ గా గ్రోత్ ఉంటుంది. దాంట్లో ఈ స్పర్ట్ అనేది ఎప్పుడు ఉంటుందంటే ఆడపిల్లల్లో సుమారు 12 సంవత్సరాల వయసు అప్పుడు శరీరంలో కానీ వాళ్ళ డిఫరెంట్ ఫిజియలాజికల్ కండిషన్స్ లో ఎదుగుదల ఉంటుంది. అదే మగపిల్లల్లో 14 సంవత్సరాల దగ్గర ఈ స్పర్ట్ ఉంటుంది. ఈ స్పర్ట్ ఉన్నప్పుడు న్యూట్రిషన్ రిక్వైర్మెంట్ చాలా ఎక్కువగా ఉంటుంది. అదే టైంలో ఏమవుతుందంటే న్యూ ఐడెంటిటీ వాళ్ళు ఏదైతే వాళ్ళకి వాళ్ళు క్రియేట్ చేయాలి అనుకుంటున్నారో అప్పుడు ఫుడ్ చాయిసెస్, ఈ పియర్ ప్రెషర్ అంటే ఫ్రెండ్స్ ద్వారా ప్రెషర్ కానీ, వాళ్ళు ఎవరినైతే ఒక రోల్ మోడల్ గా చూస్తారో వాళ్ళ ఇంపాక్ట్ కానీ ఇలాంటివి చాలా ఉంటాయి సైకలాజికల్ గా వాళ్ళ మీద. అదొకటే కాకుండా వాళ్ళ ఇండిపెండెంట్ ఫుడ్ చాయిసెస్ అంటే అంతవరకు అమ్మా నాన్న ఇంట్లో ఏం చేసినా వాళ్ళు గైడెడ్ గా ఉంటారు. ఇప్పుడు న్యూ ఫౌండ్ ఫ్రీడమ్ వల్ల ఏమవుతుందంటే కొత్త కొత్త ఫుడ్స్ తినడము, అవగాహన పెంచుకోవడము. తర్వాత ఇంకోటి ఏంటంటే ఆల్ కైండ్స్ ఆఫ్ ఫుడ్స్, డిఫరెంట్ కైండ్స్ ఆఫ్ ఫుడ్, బయట నుంచి వచ్చే ఫుడ్స్ కూడా మనకి రీజనబుల్లీ చీప్ గానే దొరుకుతాయి. ఈ పియర్స్ ఒక స్టేటస్, ఇవి కాకుండా టేస్ట్ ఇస్ ద బిగ్గెస్ట్ డ్రైవర్. సో దీని వల్ల వాళ్ళకి ఏమవుతుంది అంటే రకరకాల ఫుడ్స్ ని అలవాటు అవడం. HFSS ఫుడ్స్ అంటాం మనం జనరలీ, అంటే హై ఫ్యాట్ షుగర్ అండ్ సాల్ట్ ఫుడ్స్. ఈ ఫుడ్స్ లో ఫ్యాట్ గానీ షుగర్ గానీ సాల్ట్ గానీ ఎక్కువ ఉన్నప్పుడు సహజంగా అవి రుచికరంగా ఉంటాయి వేరే దానికంటే, అండ్ కొంచెం అడిక్టివ్ కూడా. అంటే ఒకసారి తిన్న తర్వాత మళ్ళీ తినాలనిపిస్తుంది. సో అలా తింటూ అలవాటు అవడం, తర్వాత టీనేజ్ లో వాళ్ళ మెంటాలిటీ మారడం, పెద్దవాళ్లతో ఇంట్లో వాళ్లతో అడ్జస్ట్ అవడం, ఈ ప్రక్రియలో చాలా సైకలాజికల్ ఇష్యూస్ ఉండడం వల్ల పేరెంట్స్ దానికి అడ్జస్ట్ అవుతూ ఉంటారు, వీళ్ళు అడ్జస్ట్ అవుతారు. సో వీళ్ళని డిసప్పాయింట్ చేయకూడదు, వీళ్ళని అనవసరంగా మనం ఇది చేయడం ఎందుకు చిన్న ఫుడ్ దగ్గర అని చెప్పి ఫుడ్ వల్ల ఏం అడిగితే అది ఇవ్వడం కూడా జరుగుతూ ఉంటుంది. ఇంకోటి ఏంటంటే ఎన్వైరన్మెంట్లీ మీరు తీసుకుంటే మార్కెటింగ్ కూడా వీళ్ళకి ఎక్కువ టార్గెట్ చేస్తారు ఈ టైంలో. ఇప్పుడు ఒక రాఖీ కడితే అక్కకి పెద్ద చాక్లెట్ ఇవ్వాలని ఒక అడ్వర్టైజ్మెంట్, ఇప్పుడు ఎందుకంటే దాంట్లో మీ క్యాలరీస్ తప్ప ఏం లేదు. ఒక రాఖీ కడితే అక్కకు ఒక బుట్ట నిండా పళ్ళు ఇవ్వండి, అది ఇంకా చాలా మంచిది. సో ఇలాంటివన్నీ చాలా, అంటే ఎన్వైరన్మెంటల్ ఫ్యాక్టర్స్, పర్సనల్ ఫ్యాక్టర్స్, డొమెస్టిక్ ఫ్యాక్టర్స్, ఫెమిలియల్, తర్వాత అట్లా పియర్ గ్రూప్ అంటే స్నేహితులు వాళ్ళ గ్రూప్, ఇన్ఫ్లుయెన్సర్స్, ఇవన్నిటి వల్ల ఆహార అలవాట్లు చాలా మారుతాయి పిల్లలకి. అడాలసెన్స్ లో పిల్లలకి న్యూట్రిషన్ యొక్క అవసరం ఎలా ఉంటుంది అంటారు, దాని వల్ల వచ్చే ఈ చికాకులు, మీరు ఇందాకన్నా సైకలాజికల్ కండిషన్స్ ని ఇవి టోన్ డౌన్ చేసే అవకాశం ఉందంటారా సరైన న్యూట్రిషన్ అనేది? డెఫినెట్లీ ఎస్. మనకి ఏ ఆహారంలోనూ అన్ని పోషకాలు ఉండవు. సమతుల ఆహారం అనేది మనం ఎందుకు చెప్తాము, ఎందుకంటే రకరకాల ఆహారాలలో రకరకాల పోషకాలు ఎక్కువగా ఉంటాయి. మనం తినే ఆహారం డైవర్స్ గా ఉంటాయి. ఎన్ని రకాల ఆహారాలు మనం ఒకసారి, అది లంచ్ కావచ్చు, బ్రేక్ఫాస్ట్ కావచ్చు, డిన్నర్ కావచ్చు, మనకి అన్ని రకాల న్యూట్రియంట్స్ వచ్చి. పప్పు దినుసుల్లోంచి ప్రోటీన్స్ అధికంగా ఉంటాయి, వేరే న్యూట్రియంట్స్ ఉండవని కాదు, ఉంటాయి దాంట్లోనూ, కానీ పప్పు దినుసులు అధికంగా ఉంటాయి. అలాగే బియ్యము, చిరుధాన్యాలు వీటిలో మనకి పిండి పదార్థాలు ఎక్కువ ఉంటాయి, కార్బోహైడ్రేట్స్ అంటాం, దానివల్ల ఎనర్జీ ఎక్కువ వస్తుంది. రిఫైన్ చేయడం వల్ల వీటిని అవి ఇంకా లూజ్ అవుతాయి. సో ఈ రిఫైన్ చేసి ఫ్యాట్ ఎక్కువ యాడ్ చేయడం వల్ల టేస్ట్ పెరుగుతుంది, చిల్డ్రన్ ఆటోమేటికలీ దానికి అడిక్ట్ అవుతారు. సో కాబట్టి ఏమవుతుందంటే మనకి ఈ ఫుడ్స్ ఎప్పుడైతే HFSS ఫుడ్స్ వాళ్ళు సహజంగా తినాల్సిన డైవర్స్ డైట్స్ ని రీప్లేస్ చేస్తాయో అప్పుడు వాళ్ళకి న్యూట్రియంట్స్ కావాల్సినవి దొరకవు. ఇప్పుడు ఆడపిల్లలు అనుకోండి, ఇప్పుడు అడాలసెంట్ ఏజ్ ఇస్ వెరీ వెరీ ఇంపార్టెంట్ వాళ్ళకి. మనం ఒక విధంగా ఇది ప్రీ కన్సెప్షన్ స్టేజ్ అనుకోవచ్చు, అంటే వాళ్ళు ఫ్యూచర్ లో తల్లులు అవ్వడానికి ముందు ప్రిపరేటరీ స్టేజ్ ఇది. ఇప్పుడు వాళ్ళకి సరైన పోషకాహారం లేకపోతే ఇంటర్ జనరేషనల్ సైకిల్ ఆఫ్ మాల్ న్యూట్రిషన్ అంటారు, అంటే వీళ్ళ ద్వారా నెక్స్ట్ జనరేషన్ కి, ఆ నెక్స్ట్ జనరేషన్ ద్వారా ఇంకో జనరేషన్,
ఆర్గనైజేషన్ కి కూడా వెళ్లే అవకాశం ఉంది. మగపిల్లల పోషణ అంత అవసరం లేదా అంటే వాళ్ళది అవసరం. ఏ న్యూట్రియంట్ అని ఇప్పుడు ఫర్ ఇన్స్టెన్స్ ఐరన్ ఇనుము తక్కువ వాళ్ళకి రక్తహీనత ఉంటే 1 gram per deciliter హిమోగ్లోబిన్ తక్కువ ఉన్న ప్రతి వాళ్ళు ఆల్మోస్ట్ సేమ్ ఏజ్ గ్రూప్ సేమ్ హైట్ సేమ్ వెయిట్ ఉన్న వేరే పిల్లలతో అబౌట్ 1.5% ప్రొడక్టివిటీ తక్కువ ఉంటుంది. అంటే ఫ్యూచర్ లో వాళ్ళ ప్రొడక్టివిటీ కూడా తగ్గుతుంది. అది కాకుండా వాళ్ళు ఏంటంటే ఇప్పుడు హై ఫ్యాట్ ఆర్ హై షుగర్ ఆర్ హై కార్బోహైడ్రేట్ ఫుడ్స్ తీసుకుని ఈ అకాడమిక్ స్ట్రెస్ కూడా బాగా ఎక్కువ ఉంటుంది పిల్లలకి. అంటే కాంపిటేటివ్ ఎన్వైరన్మెంట్ వల్ల తల్లులు తండ్రులు బాగా వాళ్ళని పుష్ చేస్తూ ఉంటారు ఈ కాంపిటీషన్ ఆ కాంపిటీషన్ ఇది అని. ఆ స్ట్రెస్, అకాడమిక్ స్ట్రెస్, ట్రావెల్ చేయాల్సి వస్తుంది కొంతమందికి, ఆ స్ట్రెస్ ఇవన్నీ కాకుండా వాళ్ళ ఓన్ ఇమేజ్, బాడీ ఇమేజ్ పర్సెప్షన్, ఈ పర్సెప్షన్ వల్ల ఏమవుతుందంటే వాళ్ళు తినే ఆహారాల్లో చాలా మిస్నోమర్స్ ఉంటాయి వాళ్ళకి. మీరు ఇందాక అన్నట్టు అడ్వర్టైజ్మెంట్స్ అనేవి మనకి వ్యాపార ప్రకటనల్లో రకరకాలుగా ఇండ్యూస్ చేస్తూ ఉంటారు వీళ్ళని, చిన్నపిల్లల్ని కావచ్చు యూత్ ని కావచ్చు. ఇది ఈ సోషల్ బిహేవియర్ ని ఏ రకంగా ఇన్ఫ్లుయెన్స్ చేస్తుంది అంటారు? ఒక పాలసీ లెవెల్ వర్క్ జరగాలి. అట్ ద సేమ్ టైమ్ అడాలసెంట్ న్యూట్రిషన్ అనేది మనం ఈ కౌమార దశలో ఉన్న పిల్లల పోషణ అనేది కేవలం వాళ్ళ తల్లిదండ్రులకో లేకపోతే వాళ్ళ ఉపాధ్యాయులకో ఆ పిల్లలకో సంబంధించిన విషయం కాదు. ఇది మన పూర్తి ఫ్యూచర్, మన దేశానికి ఫ్యూచర్ కి సంబంధించిన విషయం అని మన అందరు గ్రహించాలి. ఇది గ్రహించినప్పుడు ఏమవుతుందంటే హై ఫ్యాట్ షుగర్ ఫుడ్స్ కానీ అన్హెల్దీ ఫుడ్స్ ని కానీ వాళ్ళకి టార్గెట్ చేయకపోవడం అనేది అందరి కమిట్మెంట్ వల్ల వస్తుంది. అంటే ఇండస్ట్రీ కమిట్మెంట్ ఉండాలి, అట్ ద సేమ్ టైం గవర్నమెంట్ లెవెల్లో కూడా పాలసీస్ అలాగే ఉండాలి వాళ్ళకి టార్గెట్ చేయకుండా. ఇప్పుడు చాలా జరుగుతుంది, ఫర్ ఇన్స్టెన్స్ లెట్స్ ఫిక్స్ అవర్ ఫుడ్ అని ఒక ఇనిషియేటివ్ తయారు చేస్తాం, ఎన్ఐఎన్ దాంట్లో పార్ట్, యునిసెఫ్ మా సంస్థ, నీతి ఆయోగ్, మినిస్ట్రీ ఆఫ్ ఇన్ఫర్మేషన్ అండ్ బ్రాడ్కాస్టింగ్, వీళ్ళందరూ కలిసి రకరకాలుగా ఉన్న ఎవిడెన్స్ ఏమిటి, తర్వాత ఈ స్టేక్ హోల్డర్స్ అందరూ మనం డిస్కస్ చేసుకోవాలి అనే ఉద్దేశంతో ఈ లెట్స్ ఫిక్స్ అవర్ ఫుడ్ అనే ఇనిషియేటివ్ ని స్టార్ట్ చేసింది. దీంట్లో ఏంటంటే ఈ అడ్వర్టైజింగ్ అండ్ మార్కెటింగ్ ఆఫ్ ఫుడ్స్ ఫర్ అడాలసెంట్స్ మీద కూడా డిస్కస్ చేసాం, ఇండస్ట్రీని కూడా తీసుకుని వచ్చి. ASCII అడ్వర్టైజింగ్ స్టాండర్డ్స్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా అని ఒక వాలంటరీ బాడీ ఉంది. మా పరిశోధన బట్టి మా ఉన్న పాలసీస్ అన్ని అనాలిసిస్ చేయడం వల్ల స్ట్రెయిట్ గా ఒక పాలసీ అడాలసెంట్స్ కి టార్గెట్ చేయకూడదు అన్హెల్దీ ఫుడ్స్ అని ఇండియాలో అలాగా స్పెసిఫిక్ పాలసీ లేదు. కానీ కొన్ని కొన్ని ఫుడ్స్ ఉన్నాయి, ఇప్పుడు ఫర్ ఇన్స్టెన్స్ బేబీ ఫుడ్స్ ఉన్నాయి, బేబీ ఫుడ్స్ ని అడ్వర్టైజ్ చేయకూడదు, ఆల్కహాల్ తర్వాత స్మోకింగ్ టొబాకో ఇవన్నీ అండర్ 18 పిల్లలకి అమ్మకూడదు, ఇలాంటివి కొన్ని ఉన్నాయి. తర్వాత ప్రైమ్ టైమ్ లో పిల్లలకి కొన్ని అడ్వర్టైజ్మెంట్స్ ఉండకుండా ఉండేవి కొన్ని ఉన్నాయి. అలాంటివి ఉన్నప్పుడు ఈ ఫుడ్స్ ని కూడా తీసుకురావచ్చా? రెండోది స్కూల్ కి పరిసరాల్లో సుమారు 500 meters దూరంలో ఆల్కహాల్ షాప్స్ ఉండకూడదు. అలాగే FSSAI ద్వారా ఒక కమిటీ వేసి ఈ స్కూల్స్ నుంచి ఇన్ని పరిసర ప్రాంతాల్లో అన్హెల్దీ ఫుడ్స్ అమ్మకూడదు అని ఒక రెగ్యులేషన్ ఉంది. జంక్ ఫుడ్స్ అన్నిటికీ అన్హెల్దీ ఫుడ్ అన్నది వర్తిస్తుందంటారా? అంటే జంక్ ఫుడ్స్ అనేది ఈ మధ్య చాలా మంది వాడట్లేదు ఫుడ్, బికాజ్ జంక్ అనేది ఇంగ్లీష్ లో మీరు ట్రాన్స్లేట్ చేస్తే చెత్త. సో తినే ఆహారాన్ని అలా అనకూడదు, అన్హెల్దీ ఫుడ్స్ అనాలని కొంతమంది వాడతారు. ఇప్పుడు FSSAI నేను చెప్పిన రూల్ రెగ్యులేషన్ అయితే స్కూల్ చుట్టూ అమ్మకూడదు, 100 meters దూరంలో ఇక్కడ స్కూల్ చుట్టూ అమ్మకూడదు, స్కూల్ క్యాంటీన్స్ లో కూడా అమ్మకూడదు అనేది ఇంప్లిమెంటేషన్ నోచుకోలేదు. ఇంకా సింపుల్ గా అన్హెల్దీ ఫుడ్స్ అంటే వరల్డ్ ఓవర్ అందరూ ఒప్పుకునేది ఏమిటంటే ఏ ఆహారంలో అయితే ఫ్యాట్ షుగర్ సాల్ట్ ఎక్కువ ఉన్నాయో, ఏ ఆహారంలో ప్రోటీన్ అంటే మాంసకృతులు కానీ సూక్ష్మ పోషకాలు విటమిన్స్ అండ్ మినరల్స్ కానీ తక్కువ ఉంటాయో. ఆబ్వియస్లీ ఇవి ఎక్కువగా ఉన్నప్పుడు వేరేవి తక్కువగా ఉంటాయి, ఫైబర్ ఇవన్నీ తక్కువగా ఉంటాయి. ఈ తక్కువగా ఉన్న ఫుడ్ ని అన్హెల్దీ ఫుడ్స్ గా మనం పరిగణించవచ్చు. ఈ అన్హెల్దీ ఫుడ్స్ ని మనకి మనంగా ఐడెంటిఫై చేసుకోవాలి అంటే, ఇప్పుడు ఇటీవల కాలంలో మనకి ఏ సూపర్ మార్కెట్ లో చూసినా ఫుడ్ మెటీరియల్ మీద కొన్ని లేబుల్స్ అనేవి కనిపిస్తున్నాయి. సో ఈ లేబులింగ్ కి సంబంధించి ఎలా అవగాహన చేసుకోవాలి? సుమారుగా మనం తినే ప్రతి ఆహారం ఇవాళ రేపు ప్యాకెట్ ఫామ్ లోనే వస్తుంది. ఫుడ్ ప్యాకెట్ అనేది వచ్చినప్పుడు గ్లోబల్ గా ఫుడ్ ప్యాకెట్ మీద లేబులింగ్ అని కొన్ని ఉన్నాయి. దాంట్లో వెజిటేరియన్ నాన్ వెజిటేరియన్, వెజిటేరియన్ అయితే గ్రీన్ బాక్స్ లో గ్రీన్ డాట్, నాన్ వెజిటేరియన్ అయితే ఇదివరకు బ్రౌన్ బాక్స్ లో బ్రౌన్ డాట్ ఉండేది. ఇప్పుడు రెగ్యులేషన్ కొంచెం అమెండ్ అయిన తర్వాత మారిన తర్వాత ట్రయాంగిల్ వస్తుంది, బ్రౌన్ ట్రయాంగిల్ లో బ్రౌన్ డాట్. సుమారు దాదాపు అందరికీ తెలుసు, బికాస్ సింబల్ బేస్డ్ రికగ్నిషన్ కాబట్టి. అలాగే బ్రాండ్ నేమ్ తెలుసు చాలా మందికి, మనం కొనే ఆహారాన్ని మనం చాలా మటుకు మన బ్రాండ్ నేమ్ చూసి తీసుకుంటాం. దాంట్లో క్లెయిమ్స్ ఉంటాయి కొన్ని పైన, అంటే మా ఆహారంలో ఇట్ ఇస్ సాల్ట్ తక్కువ ఉంది, లేదా బి కాంప్లెక్స్ రిచ్ ఫుడ్, లేదా కాల్షియం అధికంగా ఉంది. ఇలాంటి క్లెయిమ్స్ ఎలా పడితే అలా చేయడానికి లేదు రెగ్యులేషన్ ప్రకారం. ఇది ఉంది అంటే దీనికి ఇప్పుడు నువ్వు ఏదైనా ఒక ఫుడ్ ని ఎక్కువ ఉంది గుడ్ సోర్స్ ఆఫ్ అని చెప్పాలనుకున్నా, లేకపోతే లో ఇన్ ఫ్యాట్ అని చెప్పాలనుకున్నా, దానికి నిర్ధారించిన పరిణామాల్లో ఉంటేనే ఆ క్లెయిమ్ ని చేయగలము. అందులో ఫంక్షనల్ క్లెయిమ్స్ కొన్ని ఉంటాయి, అంటే కాల్షియం మన బోన్స్ కి మంచిది, విటమిన్ డి కాల్షియం అబ్జార్ప్షన్ కి మంచిది, దీంట్లో ఎటువంటి సందేహం లేదు, సైంటిఫిక్ గా ప్రూవ్ అయినది. అటువంటి క్లెయిమ్స్ వాళ్ళు చేసుకోవచ్చు. కానీ నేను ఇప్పుడు విటమిన్ డి కాల్షియం అబ్జార్ప్షన్ చాలా మంచిది, నా ఫుడ్ లో విటమిన్ డి ఎక్కువ ఉంది అన్నానంటే ఎక్కువ అని క్లెయిమ్ చేసుకోవడానికి ఎంత ఉంటే నువ్వు ఎక్కువ అని క్లెయిమ్ చేసుకోవాలనేది రెగ్యులేషన్ లో నిర్ధారించింది. సో అది ప్రజలకి ఈజీగా అర్థం అవ్వడానికి వాళ్ళు ఏం తింటున్నారు, మీరు అన్నారు ఎంత మోతాదులో తినాలి ఎలా తెలుసుకోవాలి అని, దీనికి బ్యాక్ ఆఫ్ ప్యాక్ లో మ్యాండటరీ డిక్లరేషన్ కింద ఇంగ్రీడియంట్స్
న్యూట్రిషన్ కాంటెంట్ డిక్లరేషన్, రెండు కాంపోనెంట్స్ ఉంటాయి. ప్రజలకు తెలియాల్సినవి రెండు కాంపోనెంట్స్. ఇప్పుడు వెజిటేరియన్ నాన్ వెజిటేరియన్ ఉన్న వాళ్ళు ఎలా చూస్తున్నారో అది ఫ్రంట్ ఆఫ్ ప్యాక్ లో మీకు తెలుస్తుంది, బ్రాండ్ నేమ్ తెలుస్తుంది, క్లెయిమ్స్ చదువుతున్నారు. ఈ చదివిన తర్వాత ఒక్కసారి మీరు వెనకాల కన్ను తిప్పగలిగితే ఇంగ్రీడియంట్స్ అని ఉంటుంది. రూల్ ప్రకారం ఇంగ్రీడియంట్స్ ఎలా పెట్టాలి అంటే, అత్యధికంగా యూజ్ చేసిన ఇంగ్రీడియంట్ ని ముందు డిక్లేర్ చేసి, అన్నిటికంటే తక్కువ యూజ్ చేసిన ఇంగ్రీడియంట్ ని ఆఖరికి డిక్లేర్ చేయాలి. ఇంగ్రీడియంట్స్ ఫస్ట్ చూడాల్సింది. న్యూట్రియంట్ కంటెంట్ డిక్లరేషన్ అని ఉంటుంది. ఈ న్యూట్రియంట్ కంటెంట్ డిక్లరేషన్ సాధారణంగా ఒక టేబుల్ ఫామ్ లో గానీ ఒక పారాగ్రాఫ్ ఫామ్ లో గానీ వస్తుంది. 100 గ్రాములకి గానీ 100 ml కి గానీ ఫస్ట్ ఇవ్వాలి. ఇప్పుడు మనం తీసుకునే బిస్కెట్ ప్యాకెట్ చిన్నది ఉంటే అది 60 గ్రాములే ఉండొచ్చు, కానీ డిక్లరేషన్ 100 గ్రాములకి ఇస్తారు. వాలంటరీగా వాళ్ళు 100 గ్రాములకింత ఈ ప్యాకెట్ 60 గ్రాములు ఉంటుంది, ఇంత అది కూడా ఇవ్వచ్చు వాళ్ళు కావాలంటే. సాధారణంగా ప్రజలు కష్టపడేది ఏమిటంటే, 100 గ్రాములకి ఇచ్చింది, నేనెంత తిన్నాను, దానికి ఎలా అన్వయం చేసుకోవాలనేది అర్థం కాదు చాలా మంది. ఫస్ట్ తెలియాల్సిన అవగాహన ఏంటంటే, ఈ సూక్ష్మ పోషకాలు స్థూల పోషకాలు పిండి పదార్థాలు అంటే కార్బోహైడ్రేట్స్, ప్రోటీన్స్, ఫ్యాట్స్, ఇవి మన శరీరానికి ఎలా ఉపయోగపడతాయి, ఎలా ఎక్కువ అయితే ఎలా ఉపయోగపడవు. సూక్ష్మ పోషకాలు విటమిన్స్, మినరల్స్, వీటి వల్ల మనకి లాభాలు ఏంటి, ఆ న్యూట్రిషన్ ఇన్ఫర్మేషన్ ని మనం ఈజీగా అన్వయించుకోవచ్చు. ఇప్పుడు ప్యాకేజ్డ్ ఫుడ్స్ గురించి మనం ఎన్నో అడ్వర్టైజ్మెంట్స్ చూస్తుంటాము, వాటిలో క్లెయిమ్ వేరేగా ఉంటుంది. ఉదాహరణకి 30 ఇయర్స్ దాటిన వాళ్ళందరికీ అడిషనల్ కాల్షియం కావాలి కాబట్టి మా ప్రోడక్ట్ వాడండి అని ఒక అడ్వర్టైజ్మెంట్ చాలా ఫ్రీక్వెంట్ గా వస్తూ ఉంటుంది మనకి. ఇప్పుడు ఈ యాడెడ్ మినరల్స్ కానీ కాల్షియం కానీ వీటిని మనం ఎలా తీసుకోవాలి? కీలక పోషకాలు మా దాంట్లో యాడ్ చేసామని చెప్తారు. వాళ్ళు పోషకాలు యాడ్ చేస్తున్నారు అంటే ఎంత యాడ్ చేస్తున్నారు, మనం ఆ ఆహారం ఎంత తింటే మనకు ఆ పోషకం లభిస్తుంది, అది లభించగలిగే అంటే బయో అవైలబుల్ ఫామ్ లోనే ఉందా లేదా, ఆ ఫామ్ లో ఉందా లేదా అనేది మనకు తెలియాలి. సహజంగా జాతీయ పోషకాహార సంస్థ వాళ్ళు అంటే మా సంస్థ చెప్పే మార్గదర్శక సూత్రాల్లో మీకు ఏ పోషకం కావాలన్నా ఆహార సంబంధితంగా తెచ్చుకోండి, అది బెస్ట్. ఎవరో ఏదో యాడ్ చేస్తే దాని వల్ల మీకు వచ్చే లాభం చాలా తక్కువ, అది ఒకటి. రెండోది, ఇవి యాడ్ చేసినప్పుడు ఫర్ ఇన్స్టెన్స్ మల్టీగ్రెయిన్ అనేవి ఒకళ్ళు యాడ్ చేసి పెట్టారు. మీకు ఈ లేబుల్ చదవడం వస్తే వెనక్కి తిప్పి చూస్తే 80 or 90 గ్రాములు గోధుమ పిండి, 5 గ్రాములు రాగి పిండి, 1 గ్రాము జొన్న పిండి, పేరుకి మల్టీగ్రెయినే కదా, తప్పేం లేదు వాళ్ళు చెప్పిన దాంట్లో. కానీ అది ఎంత నిజంగా మల్టీ అనేది మీరు చూసుకోవాలి. ఎఫ్ఎస్ఎస్ఏ వారు నిర్ధారించారు ఏ ఫార్టిఫికేషన్ ఏ ఫుడ్స్ లో చేయాలో కంపల్సరీగా చెప్పారు. అంటే అవి చేస్తారు, వేరే ఫుడ్స్ లో కూడా ఫార్టిఫికేషన్ మొదలు పెడుతున్నారు ఇప్పుడు. కానీ ఆ ఫార్టిఫికేషన్ అనేది వన్ ఆఫ్ ద మెజర్స్ టు కంబాట్ పబ్లిక్ హెల్త్ ప్రాబ్లమ్స్. పబ్లిక్ హెల్త్ దీంట్లో వస్తున్నవి కాకుండా ఇప్పుడు మన అడ్వర్టైజ్మెంట్ లో వాటిలో చేస్తాం, మా ప్రోడక్ట్ లో ఇంత ఫార్టిఫికేషన్ ఉంటుంది అన్నది. ఐరన్ తోనే చేయాలి, విటమిన్ ఏ తో చేయాలి. ఇప్పుడు ఆటా తెచ్చి నేను దాన్ని కాల్షియం తో ఫార్టిఫై చేశానంటే కుదరదు. పాలు విటమిన్ డి తో చేయాలి, నూనె విటమిన్ ఏ వాడాలి, అలాగే కొన్నిటితోనే ఫార్టిఫై చేసి దాని మీద F+ లోగో ఉంటుంది. ఆ లేబుల్ చూస్తే దాంట్లో F+ అని ఒక లోగో ఉంటుంది. అంటే ఈ F+ అంటే ఇది ఫార్టిఫైడ్ ఫుడ్. అలాగే ఫ్రంట్ ఆఫ్ ప్యాక్ గురించి అడిగారు, మా స్టడీస్ లో గానీ మేము ఎన్ఐఎన్ లో చేసిన స్టడీస్ లో గానీ వేరే స్టడీస్ లో గానీ జనరల్ పీపుల్ అవగాహన ఏంటంటే, లేబుల్ చూసినప్పుడు టైము, ఎక్స్పైరీ డేట్, ప్రైస్, ఈ వెజ్ అండ్ నాన్ వెజ్ చాలా ఈజీగా చూస్తారు. ఇప్పుడు హెల్దీ అన్హెల్దీ ఎలా చూసుకోవాలో తెలియదు అని అన్నారు. ఈ ఫ్రంట్ ఆఫ్ ప్యాక్ లేబులింగ్ లో అట్లీస్ట్ ఈ అన్హెల్దీ ఫుడ్స్ ని గురించి తెలుసుకోవడానికి ఈజీగా సింబల్ బేస్ లో ఏమైనా పెట్టచ్చా, పరిశోధన ప్రపంచవ్యాప్తంగా జరుగుతోంది. నిన్నను మొన్నను ఎఫ్ఎస్ఎస్ఏ వారు ఒక డ్రాఫ్ట్ రెగ్యులేషన్ ని విడుదల చేశారు. ఆ డ్రాఫ్ట్ రెగ్యులేషన్ లో ఏంటంటే, స్టార్ రేటింగ్ ఆఫ్ ఫుడ్స్ ఇచ్చారు. అంటే ఇప్పుడు మన రెఫ్రిజిరేటర్స్ మీద, ఎలక్ట్రికల్ డివైసెస్ మీద ఎట్లా స్టార్స్ ఉంటాయో అలాగే దీనికి కూడా. కానీ ఆ స్టార్స్ క్యాలిక్యులేట్ చేయడానికి హెల్దీ ఇంగ్రీడియంట్స్, అన్హెల్దీ ఇంగ్రీడియంట్స్ కంపేర్ చేసి దాన్ని బట్టి స్టార్స్ ఇచ్చే మెట్రిక్స్ ఒకటి కూడా రెగ్యులేషన్ లో పెట్టారు. పొందుతుంది. రేపు పబ్లిక్ డిబేట్ అయిపోయిన తర్వాత ఈ సంవత్సరాంతంలో మోస్ట్ ప్రాబ్లీ అది రెగ్యులేషన్ గా వస్తుంది. లేబులింగ్, ఫ్రంట్ ప్యాక్ లేబుల్స్ కావచ్చు, బ్యాక్ ప్యాక్ లేబుల్స్ కావచ్చు, లేబులింగ్ అనే వాటిని ఫుడ్ సేఫ్టీ అండ్ స్టాండర్డ్స్ అథారిటీ ఆఫ్ ఇండియా ప్రమాణాలకు అనుగుణంగా ఉన్నాయా లేదా చూసుకుని వాటిని కొనుగోలు చేయడము చాలా సులభ సాధ్యమని చెప్పారు సుబ్బారావు గారు. ఆరోగ్యకరమైన ఆహారాన్ని మనం ప్రమాణాలు పెట్టుకోవడానికి వీలుగా అతి త్వరలో మనకి ఒక స్టాండర్డ్ ప్రాక్టీసెస్ అనేవి అమల్లోకి వస్తాయని చెప్తున్నారు. మరో రోజు మరో అంశంతో మేము ముందుకు వస్తాము. అంతవరకు సెలవు, నమస్కారం. ఇంతవరకు పోషణ్ మహా సందర్భంగా జాతీయ పోషకాహార సంస్థ సీనియర్ డిప్యూటీ డైరెక్టర్ శ్రీ సుబ్బారావు ఎం గవరవరపు గారితో ప్యాకేజ్ లేబుల్స్ పై సంభాషణ విన్నారు. సంభాషించిన వారు ఆకాశవాణి కరెస్పాండెంట్ శ్రీమతి ఎంఎస్ లక్ష్మి. ఈ కార్యక్రమం ఆకాశవాణి హైదరాబాద్ కేంద్రం ప్రాంతీయ వార్తా విభాగం సమర్పణ.